నమస్కారం ఈటీవెన్యూస్ కి స్వాగతం ఏపీలో భూముల రీసర్వే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సర్వే రాళ్ళపై జగన్ బొమ్మ పేరు తొలగించటానికి ఆమోదముద్ర వేసింది జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది క్యూఆర్ తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు అందించనున్నారు రెవెన్యూ శాఖలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామన్న ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రెవెన్యూ రిజిస్ట్రేషన్లు జరిగిన విధానాన్ని పరిశీలించాలని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ పిల్లలుంటే అనర్హత తీర్మానం మావోయిస్టులపై గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు ఎక్సైజ్ శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించామన్నారు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు గత ప్రభుత్వంలో వైకాపా మంత్రులు నేతలు చేసినట్లు మంత్రులు ఎవరూ చేయవద్దని అమాఖ్యులకు చంద్రబాబు మరోసారి సూచించారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు వైకాపా అరాచకాలపై కోపం కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దామని స్పష్టం చేశారు చెయ్యని తప్పుకు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తుంచుకోవాలన్నారు ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవం అయితే బంగ్లాదేశ్ లో వైలెంట్ విప్లవం చూశామన్నారు రీసర్వే వివాదాలు మూడు నెలల్లో పరిష్కారం ందుకు గ్రామ సభలు నిర్వహిద్దామని చంద్రబాబు సూచించారు సర్వేరాలపై పేర్లు బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దామన్నారు నదుల అనుసంధానం చేసి సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేద్దామని చెప్పారు రాబో రోజుల్లో కరవు వచ్చినా ఇబ్బందులు లేకుండా నీటి వినియోగ చర్యలు చేపడతామన్నారు అవసరాలకు తగ్గట్లుగా ఉద్యోగుల బదిలీలు చేద్దామన్నారు మద్యం తయారీకి పదహారు శాతం ఖర్చవుతుంటే ఎనభై నాలుగు శాతం ఆదాయం తమ జేబుల్లోకి వచ్చేలా గత ప్రభుత్వంలో అమ్మకాలు జరిపారని మంత్రులతో అన్నారు అక్టోబర్ ఒకటి నాటికి ఉత్తమమైన మద్యం విధానం అందుబాటులోకి తెద్దామన్నారు ఈలోపు ఇతర రాష్ట్రాల్లో మద్యం విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల పదిహేనున అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి తొలి విడత వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది రెండు విడతలో ఎనభై మూడు మూడో విడత ఇరవై అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది ఈ క్యాంటీన్లకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేయనుంది ఏపీలోని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని హరే కృష్ణ ఫౌండేషన్ సరఫరా చేయనుంది తెలంగాణలో చేనేతల కోసం మంచి పథకాన్ని తెస్తామని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ చేశారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు చేనేతలు ప్రభుత్వానికి భారం కాదని మంత్రి తెలిపారు చేనేత రంగంలో ప్రపంచంతో పోటీ పడే మేలైన పద్ధతుల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ సందర్భంగా చేనేత కార్మికుల బీమా కోసం ఆరు వేల కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు మంత్రి అందజేశారు అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో ముప్పై రెండు మంది చేనేత కళాకారుల్ని సన్మానించారు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు ఈ సామాజిక మాధ్యమం ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు ఇరవై ఇలాంటి అనేక కుట్రలు కుతంత్రాలు కుట్రదారుల్ని బీఆర్ఎస్ అన్ని దాటుకుని తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు సాధించుకున్న తెలంగాణను సగర్వంగా నిలబెట్టి అభివృద్ధిలో అగ్రపథాన్ని నిలిపినట్టు తెలిపారు కోట్లాది గొంతుకలు హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని చెప్పారు ఎప్పటిలానే భారాసా తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని పోరాడుతుందని చెప్పారు పడతాం లేస్తాం తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్ ఏనాటికి ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారం జరిగింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెలం వెంకట్రావులపై అనర్హత వేయాలని పిటిషనర్లు కౌశిక్ రెడ్డి వివేకానంద కోర్టును కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలలలోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని తెలిపారు మూడు నెలలు దాటినా చర్యలు తీసుకోనందున ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వివరించారు స్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కోరారు ఈ వాదన విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయడం సహా ఆయనపై కేసుల ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయడం సహా జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు కు వాయిదా వేసింది ఈ మేరకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో ఈ ఏడాది మే రెండున సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను కోర్టు పరిశీలించింది ఈ కేసుపై ట్రయల్ పురోగతిని సీబీఐ కోర్టుకు నివేదించింది ఈ కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ట్రయల్ ముందుకు సాకుండా అడ్డంకులు సృష్టించారని వివరించింది ఈ కేసులో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనట్టు తెలిపింది ఆయా పిటిషన్లపై తీర్పులు ఇవ్వటానికి ముందే జడ్జీలు బదిలీ అవుతున్నారని సుప్రీం సుప్రీంకోర్టుకు వివరించింది ఈ కేసులో నిందితులు అంతా శక్తివంతులేనని సీబీఐ పేర్కొనగా ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ట్రయల్ కోర్టు ముందుకు వెళ్లాలని నిబంధనలు వర్తిస్తాయన్న కోర్టు తదుపరి వేసింది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడే విధంగా కూటమి సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తుందని ఏపీ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు ఈ ఉదయం తనను కలిసిన వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు హోంమంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు ఈ భేటీలో తన తండ్రి హత్య కేసుపై హోంమంత్రితో సునీత మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు హంతకులకు అండగా నిలిచారని వారిపై చర్యలు తీసుకోవాలని సునీత మంత్రిని కోరారు వివేకా హత్య కేసులో బాధ్యులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత సునీత చెప్పారు అనితతో భేటీ తర్వాత సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి పొనుగుపాడు గుండాలపాడు బేతపొడి గ్రామాల్లో చట్టాల మీదుగా నీరు ప్రవహిస్తోంది ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పల్నాడు బాపట్ల జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి బెంజ్ సర్కిల్ నిర్మలా కాన్వెంట్ ఆటోనగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కంచకచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది తిరువూరు ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి కట్లేరు ఎదుళ్ల విప్ల పడమటి గుర్రపు కొండవాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి ఉదయం నుంచి కురుస్తున్న వానలకు ఏలూరు జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద జల్లేరు వాగు పొంగి ఇరవై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి బుట్టాయిగూడెం మండలం కోసరవారిగూడెం లోని గుబ్బల మంగమ్మ గుడిని వరద నీరు ముంచెత్తింది కోనసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అమలాపురం సహా పలు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజుల నుంచి పడుతున్న వానలకు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం తడిసి ముద్దవుతోంది గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ప్రారంభించకపోవటం వల్ల రామాలయం పరిసర ప్రాంతాలు నీట మునిగాయి రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నడుములోతుల వర్షపు నీరు చేరింది సుమారు ముప్పై ఐదు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి సామాగ్రి తడిసిపోయినట్లు వ్యాపారులు వాపోయారు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచర్యాల మహబూబ్బాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నాయి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు సమయానికి విధులకు హాజరు కాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ మేరకు ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ ఒక్కో విభాగంలో ఎంతమంది ఉద్యోగులున్నారు ఎంతమంది సమయానికి వచ్చారు అనే వివరాలు ఆరా తీశారు పనిచేయటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని మండిపడిన మేయర్ ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్లను ప్రతిరోజు ఉదయం పదిన్నరకు తన కార్యాలయానికి పంపాలని సూచించారు పదిన్నర లోపు కార్యాలయానికి రాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్న వైనాడ్ బాధితుల సహాయార్థం రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళాన్ని ప్రకటించారు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు వైనాడ్ విపత్తు తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ప్రభాస్ ఆ ప్రాంత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో ఫైనల్ చేరి కనీస రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ పోగా పై అనర్హత బేటిపడింది యాభై కేజీల విభాగంలో మంగళవారం పోటీ వినేష్ ఫైనల్ కు వెళ్లి రజత పథకం ఖరారు చేసుకుంది తద్వారా మహిళల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ యు సుసాకిని సైతం వినేష్ పోగా ఓడించింది ఇవాళ ఫైనల్ పోరుకు ముందు ఆమె బరువు చూడగా వంద గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారని భారత ఒలింపిక్ సమాఖ్య వెల్లడించింది ఫలితంగా ఆమెను పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హరాలిగా ప్రకటించినట్లు ఐఓఏ తెలిపింది నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగటం వల్ల అనర్హత వేటుపడినట్లు భారత కోచ్ తెలిపారు ఫలితంగా వినేష్ ఒలింపిక్స్ పథకానికి దూరమైంది వినేష్ బరువు విషయంలో గత రాత్రంతా తమ బృందం కృషి చేసిందని ఐఓఏ వెల్లడించింది అయినప్పటికీ కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొందే అనర్హత వేటు వార్తల్ని పంచుకోవటం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో వినే పై అనర్హత వేటుపడటం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు అసాధారణ ప్రదర్శనతో దేశ పౌరుల్ని పొలకింప చేసిన వినేష్ పై అనర్హత ముర్ము అన్నారు అయినా వేటుపడటం కోట్ల మంది మనస్సులో వినేష్ ఛాంపియన్ అని రాష్ట్రపతి కొనియాడారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ మోదీ కొనియాడారు దేశమంతా ఆమెకు అండగా ఉందని మోదీ భరోసానిచ్చారు ఈ పరిణామంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో మాట్లాడుతూ ప్రధాని ఆమెపై వేసిన అనర్హతను సవాల్ చేసేందుకు ఒలింపిక్ కమిటీ వద్ద గట్టిగా పోరాడాలని సూచించినట్లు తెలిసిందే అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వినేష్ కుటుంబ సభ్యుల్ని కలిసి ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందని చెప్పారు వినేష్ పై అనర్హత దురదృష్టకరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఈ పరిణామానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారం జరగాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు వినేష్ పసిడికి చేరువైన వేళ ఇలా జరగడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ Gandaro.